లగచర్ల గ్రామస్తులు బీఆర్ఎస్ నేతలతో కలిసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. తమ భూములను కోల్పోతున్నామని, బలవంతంగా భూసేకరణ చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమ వాళ్లపైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. లగచర్ల గ్రామస్తుల వెంట బీఆర్ఎస్ నేతలు ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మాది పోలీసు వాళ్ళు వచ్చి ఇంత వచ్చి మాకు ఒకటి గొంట రెండు గొంట వచ్చి మాకు తలుపులు తీసి ఆడవాళ్ళ కూతుకవి నెత్తి వల్ల కాబట్టి కోర్టుడు అయితే సరిపోయినా? పోలీసు వాళ్ళకు సరిపోయినా? అప్పుడు రాళ్ళని తీసుకుంటాము, మీ పాపడి కూడా తీసుకుంటాం, ఇంకోసారి వస్తే పూరే తీసుకుంటాం. ఇప్పుడు సవానికి సిద్ధం ఉంటాం, బతికేదీ సిద్ధం. మాకు ఫార్మ వద్దు, మా భూములు పోరాదు, మేము భూముల కోసం సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము రైతు బిడ్డలం, మేము భూములపైన బతికిన వాళ్ళం. మా భూములు ఎందుకు ఇవ్వాలి? వేరే భూముల్లో వేసుకోవాలి, వేరే దగ్గర వేసుకోవాలి. మా తాత, ముత్తాత, తాత ఎప్పుడో సంపాదించిన భూములు అవి, అవి మేము ఇవ్వము. లగచర్ల గ్రామస్తులు తమ గోడును చెప్పుకున్నారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తెలిపారు. లగచర్ల గ్రామంలో త్వరలోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటిస్తుందని వెంకటయ్య అన్నారు. లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనపై పూర్తిగా విచారిస్తుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోమని, వారికి అండగా ఉంటామని తెలిపారు. భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఫార్మా కంపెనీకి తాము వ్యతిరేకం కాదన్నారు. అధికారులపై దాడులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఖండిస్తున్నట్లు చైర్మన్ వెంకటయ్య తెలిపారు. అక్కడ లగిసల గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో ఏదైతే ఫార్మా కంపెనీ ప్రదేశం ఉందో అక్కడ స్థలానికి మా కమిషన్ బృందంగా పోయి స్థల పరిశీలన చేసి అక్కడ ఏం జరుగుతుంది, అన్యాయం ఏమున్నది అనేది కూడా కమిషన్ తప్పకుండా అక్కడ పర్యటన చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మీ కమిషన్ అండగా ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ఎస్సీ ఎస్టీ కష్టంగా ఉంటాం మేము 1 గంటకు రాత్రి మీకు ముళ్ళు నాటినా కానీ మేము మార్గాలతో ముళ్ళు వేకేటువంటి బాధ్యత మా మీద మా పూజ సందర్భం పగినది. కనుక మీకు అన్యాయం జరిగితే కమిషన్ చూస్తూ ఊరుకోదు, చట్టపరంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లగచర్లలో గిరిజన మహిళలపై దాడులు చేసిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కోరినట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే రేవంత్ పతనం ఆరంభమైందన్నారు. లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. గిరిజన ప్రజలకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు ఉందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు పరాకాష్ఠ అయిన లగచర్ల ఘటనలో అమాయకమైన గిరిజన సోదరులు అన్యాయంగా బలైండ్రు. వాళ్లను పోలీసులు దేశద్రోహుల్లాగా, విద్రోహుల్లాగా, మరి అన్యాయంగా వాళ్లను అక్రమంగా కొట్టి ఇళ్ల మీద పడి అర్ధరాత్రి వాళ్లను భయభ్రాంతులను చేసి ఇప్పటికే 21 మంది నరేందర్ రెడ్డి గారితో పాటు 21 మందిని అరెస్ట్ చేశారు. నిన్నటి వరకు ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి. నిన్ననే మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో 16 మందిని మేము సంగారెడ్డి జైల్లో కలవటం జరిగింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు ఆ రోజు జరిగిన సంఘటన, అక్కడున్న బాధితులు వాళ్ళ గోడు వెళ్లబోసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. చైర్మన్ గారు, సభ్యులు మాకు సమయాన్ని ఇచ్చిను, బాధితుల మరి రిప్రజెంటేషన్ని, దరఖాస్తును తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది కూడా విన్నారు. మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది వాళ్ళు న్యాయం చేస్తారని. కమిషన్ మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే, మహిళా పోలీస్ అధికారులను పిలిపించి వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డు చేసి తప్పకుండా ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఈ అత్యాచార ప్రయత్నం చేసినారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తప్పకుండా కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీని కమిషన్కు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీళ్ళ బాధలను కూడా శ్రద్ధగా విన్నందుకు, మరి తప్పకుండా ఇది జాతీయ మహిళా కమిషన్ వైపు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక మహిళా కమిషన్ ఉంది, ఆ మహిళా కమిషన్కు అదేవిధంగా మరి జాతీయ ఎస్టీ కమిషన్ కూడా తప్పకుండా ఈ విషయాలను కూడా చెప్తాము, ఫిర్యాదు చేస్తాము.